హాయ్, వెల్కమ్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మార్కెట్ డీటెయిల్స్ లోకి వెళ్ళినట్టు మార్నింగ్ పాజిటివ్ గా, ఐ మీన్ మైల్డ్లీ హైయర్స్ అయితే ఓపెన్ అయిన మన దేశీయ స్టాక్ మార్కెట్ చూసినట్టయితే హైస్ నుండి, ఐ మీన్ ఓపెన్ అయిన లెవెల్ నుండి కూడా కొంత కరెక్ట్ అయినప్పటికీ స్టిల్ ఫ్లాట్ ధోరణి మార్కెట్స్ కంటిన్యూ చేస్తూ ఉండడం మనం చూస్తున్నాము. మార్నింగ్ ఓపెన్ అయిన హాఫ్ అన్ అవర్ దగ్గర నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే నిఫ్టీ 10,150 ఆ లెవెల్ ని కూడా కంటిన్యూ హోల్డ్ చేస్తూ స్టిల్ పాజిటివిటీగా ఫ్లాట్ ధోరణితో ట్రేడింగ్ ని కంటిన్యూ చేస్తూ వస్తుంది. ఇక ప్రజెంట్ మార్కెట్స్ ఒకసారి చూస్తే నిఫ్టీ 35 పాయింట్స్ పాజిటివ్ గా 10,157 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 127 పాయింట్స్ పాజిటివ్ గా 32,960 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ చూస్తే 12 పాయింట్స్ నెగిటివ్ గా 25,180 వద్ద ట్రేడింగ్ ని కొనసాగిస్తుంది. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే ప్రజెంట్ మిక్స్డ్ గా ట్రేడ్ అవుతూ ఉండడం చూస్తున్నాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లైక్ అడ్వాన్సెస్ అండ్ డిక్లైన్స్ ప్రజెంట్ మిక్స్డ్ రేషియోలో ట్రేడ్ అవుతున్నాయి. బట్ ఆన్ ది నోట్ చూసుకున్నట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది ఎక్కువగానే అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. ప్రస్తుతం నిఫ్టీ గెయిన్స్ అండ్ లూజెస్ లోకి వెళ్తే ఇన్ఫోసిస్ 3.51%, జీ ఎంటర్టైన్మెంట్స్ 2.11%, హిందల్కో 2.10%, టాటా మోటార్స్ 2.04%, టెక్ మహీంద్రా 1.83% చొప్పున పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ లూజెస్ చూస్తే కోల్ ఇండియా 2.04%, భారతీ ఇన్ఫ్రాటెల్ 1.90%, బజాజ్ ఫైనాన్స్ 1.67%, యూపీఎల్ 1.11% అండ్ ఎస్ బ్యాంక్ 0.98% చొప్పున నెగిటివ్ గా ప్రస్తుతం ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తున్నాయి. ఇక బ్యాంక్స్ లో చూసుకున్నట్టయితే ఎక్కువగా ఈ రోజు మిక్స్డ్ ట్రేడింగ్ ని మనం మార్నింగ్ నుంచి కూడా అబ్జర్వ్ చేస్తున్నాం. బోత్ లైక్ పిఎస్యూ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ లో కొంత చూసుకున్నట్టయితే మిక్స్డ్ యాక్షన్ అనేది కూడా మనం కనిపిస్తూ ఉంది. లైక్ ప్రజెంట్ బిఎస్ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ గెయిన్స్ అండ్ లూజెస్ చూస్తే బయోకాన్ 11.36%, ముఖ్యంగా బయోకాన్ న్యూస్ బేస్డ్ రీజన్ కారణంగా కూడా ఈ స్టాక్ లో ఒక చాలా మంచి అప్ అనేది మనం చూస్తున్నాము. అండ్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 2.52%, జిలెట్ ఇండియా 2.05% చొప్పున పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. ఇక బిఎస్ఈ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ లూజెస్ చూస్తే భారత్ ఎలక్ట్రికల్స్ 2.74%, బజ పెయింట్స్ 2.59%, సిజీ కన్సూమర్ 2.58% చొప్పున నెగిటివ్ గా ట్రేడింగ్ ని కొనసాగిస్తున్నాయి. బిఎస్ఈ స్మాల్ క్యాప్ గెయిన్స్ అండ్ లూజెస్ చూస్తే ఫెనటెక్స్ కెమికల్స్ 13.25%, జుబ్లెంట్ ఇండస్ట్రీస్ 11.95%, కేశవరం 9.80% చొప్పున పాజిటివ్ గా ట్రేడ్ అవుతుండగా విఐపీ క్లాతింగ్ 5.55%, రికో ఆటో 5.04% అండ్ బన్సాలి ఇంజనీరింగ్ 4.99% చొప్పున నెగిటివ్ సైడ్ లో ట్రేడింగ్ ని కంటిన్యూ చేస్తూ వస్తున్నాయి. ఓవరాల్ గా ఈ రోజు మెయిన్ గా మార్కెట్స్ కి కొంత సపోర్ట్ నిస్తున్న స్టాక్స్ ఉన్నాయంటే అది ఇన్ఫోసిస్ లాగా చెప్పుకోవచ్చు. ఇన్ఫోసిస్ ఒకటి స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతుండగా దాంతోపాటు టాటా మోటార్స్ ఒకటి మార్నింగ్ నుంచి కూడా ఒక మంచి ర్యాలీ అనేది ఈ స్టాక్ లో అబ్జర్వ్ చేస్తున్నాము. ముఖ్యంగా మార్నింగ్ కొంత ఐటీ స్పేస్ స్టాక్స్ లో లిటిల్ బిట్ ఆఫ్ ప్రాఫిట్ బుకింగ్ అనేది కనిపించినప్పటికీ కూడా ప్రజెంట్ ఐటీ స్టాక్స్ అన్ని కూడా పర్వాలేదు అన్నట్టుగానే ట్రేడ్ అవుతూ ఉండడం మనం చూస్తున్నాము. అండ్ ఫార్మా స్పేస్ లో కూడా కొంత మిక్స్డ్ ట్రెండ్ ని అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాము. అండ్ ముఖ్యంగా హౌసింగ్ అండ్ ఫైనాన్స్ స్పేస్ లోని చూసుకున్నట్టయితే ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ తో పాటు హెచ్డిఎఫ్సి లాంటి స్టాక్స్ కూడా ఒక మంచి అవుట్ పర్ఫార్మింగ్ ట్రెండ్ అనేది ఈ స్టాక్స్ లో అబ్జర్వ్ చేస్తున్నాము. ఓవరాల్ గా మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు నా మార్కెట్స్ ట్రెండ్ పై విశ్లేషణ అందించేందుకు, అలాగే కాలర్స్ డౌట్స్ కి కూడా ఆన్సర్ చేసేందుకు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ సుందర్ రాజా గారు అండ్ శేషు గారు. సో వ్యూయర్స్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేయొచ్చు, సో దట్ మీ డౌట్స్ కి ఆన్సర్స్ లభిస్తాయి. హాయ్ సుందరరాజు గారు అండ్ హాయ్ శేషు గారు. సుందరరాజు గారు, ఈరోజు మార్నింగ్ నుంచి కూడా మార్కెట్స్ కొంత పాజిటివ్ గా, ఐ మీన్ కొంత గ్యాప్ అప్ తో ఓపెన్ అయినప్పటికీ కూడా ఆ తర్వాత నుంచి కూడా మార్కెట్స్ చూసినట్టు కంటిన్యూస్ ఆ ఫ్లాట్ ట్రేడింగ్ అనేది మనం చూస్తున్నాము. సో ముఖ్యంగా మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇవాళ మార్కెట్స్ పై అభిప్రాయం ఏంటంటారు? మార్కెట్ ఇవాళ రికవరీ చూస్తుంటే కనుక టెక్నికల్ గా ఒక మైనర్ రికవరీ అనుకోవచ్చు. ఎందుకంటే నిన్న లాస్ట్ వీక్ చూస్తే కనుక మార్కెట్ వీక్లీ చార్ట్ లో ఒక మేజర్ ట్రెండ్ రివర్సల్ చూసాము, డౌన్వర్డ్ బార్ రివర్సల్ ఏర్పడటం మనం చూసాము. అలాగే వీక్లీ చార్ట్ లో కూడా సపోర్ట్ లెవెల్స్ 10,350 బ్రేక్ అయింది, కాబట్టి షార్ట్ టర్మ్ కరెక్షన్ క్లియర్ గా కనిపించింది. కాకపోతే లాస్ట్ వీక్ చూస్తే కనుక మార్కెట్ చాలా రోజుల తర్వాత ఒక డౌన్వర్డ్ బ్రేక్అవుట్ కనిపించింది, కాబట్టి టెక్నికల్ గా ఒక చిన్న పుల్ బ్యాక్ రికవరీ అనేది కనిపిస్తుంది. ఆ రికవరీ మార్కెట్ లో ఇవాళ చూస్తున్నాము. కానీ టెక్నికల్ గా చూస్తే కనుక ఇది పెద్ద సిగ్నిఫికెన్స్ కానీ కొత్త ఇండికేషన్ సిగ్నల్స్ ఏమి కనిపించట్లేదు. ఇది ఒక జస్ట్ ఒక మైనర్ రియాక్షన్ కావచ్చు. కాకపోతే మార్కెట్ 10,100 దగ్గర ఇవాళ సపోర్ట్ తీసుకుంది, కాబట్టి ఈ 2-3 రోజుల్లో ఏమైనా మార్కెట్ 10,100 దగ్గర కనుక స్థిరపడి కన్సాలిడేషన్ అయ్యి ఒకవేళ టెక్నికల్ గా 10,200 రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయిందంటే షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ లోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక 25,000 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది, ఇంచుమించు ఆ లెవెల్కి వచ్చి రికవరీ అవ్వడం మనం చూస్తున్నాము. సో ఓవరాల్ గా చూస్తే కనుక మార్కెట్ ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్ అనుకోవచ్చు, విత్ సైడ్ వేస్ బయాస్ గా ఉందనుకోవచ్చు. అలాగే స్టాక్ స్పెసిఫిక్ గా అనేది సెక్టర్ వైస్ చూస్తే కనుక ఐటీ స్టాక్స్ ఒక్కటే కొంచెం రికవరీ అయినాయి, బట్ కానీ పూర్తిగా ఇది ఒక చిన్న ఒక సైక్లికల్ అప్ ట్రెండ్ అనుకోవచ్చు. కానీ
పెద్ద ఓవరాల్ గా పాజిటివ్ గా కనిపించట్లేదు. ఈ సెగ్మెంట్ కూడా బహుశా రిజల్ట్స్ వచ్చేంత వరకు చెప్పలేదు. కానీ బ్యాంక్స్ ఇప్పుడే కొంచెం ఒక స్వల్ప రికవరీ మనం చూస్తున్నాము. బహుశా ఏమాత్రం ఇవాళ రేపు కనుక నిలబడిందంటే కనుక దీంట్లో బెటర్ సేఫ్ బెట్ అనుకుంటే ఎస్ బ్యాంక్ అనుకోవచ్చు. అలాగే మనకి స్టేట్ బ్యాంక్ కూడా కొంచెం పాజిటివ్ గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అన్ని కూడా ఈ లాస్ట్ వన్ వీక్ గా కొంచెం వాల్యూమ్స్ తోటి రికవరీ వస్తుంది కాబట్టి అక్కడక్కడ బౌన్స్ బ్యాక్ వస్తుంది కాబట్టి ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కానీ ఐబి రియల్ ఎస్టేట్ దివాన్ హౌసింగ్ వీటిల్ని కన్సల్ట్ చేయొచ్చు. సో ఆన్ ద హోల్ మార్కెట్ ఒక కన్సాలిడేషన్ లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది ఈ వారంలో. ఓకే అండి, శేషు గారు మార్నింగ్ నుంచి కూడా మన మార్కెట్స్ గురించి డిస్కస్ చేసుకుంటూనే ఉన్నాము. సో ఇప్పటి వరకు ఉన్న ఇప్పటి వరకు మిడ్ సెషన్ వరకు ఉన్న మార్కెట్స్ ట్రెండ్ పై ఓవరాల్ గా టెక్నికల్ గా మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటారు? చూడండి, మార్కెట్స్ మన మార్కెట్స్ లాస్ట్ టూ ట్రేడింగ్ సెషన్ లో చూసాము ఒక వన్ సైడెడ్ సెల్లింగ్ అనేది చూసాము. అయితే ఈ రోజు మార్కెట్స్ అందుకు భిన్నంగా అంటే మరీ ముఖ్యంగా గ్లోబల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉండడము, ఏషియన్ మార్కెట్స్ లో 1-2 మినాయిస్తే మిగతా అన్ని కూడా బాగానే అప్ ట్రెండ్ కి వచ్చాయి. అటు డో ఫ్యూచర్స్ చాలా స్ట్రాంగ్ గా 200 పాయింట్స్ ప్లస్ లో ట్రేడ్ అవుతుంది ప్రస్తుతానికి. మరోవైపు యూరోప్ మార్కెట్స్ ఇప్పుడే పాజిటివ్ గా డాక్స్ మరీ ముఖ్యంగా 180 పాయింట్స్ రేంజ్ లో పాజిటివ్ గా ఓపెన్ అయింది. దాని కారణంగా మన మార్కెట్ ఈ రోజు కొంత పాజిటివ్ గా ఉంది. అయితే ఇదేంటంటే టెక్నికల్ గా మన మార్కెట్ ఇంకా వీక్ గానే ఉంది కాబట్టి ఈ రోజు రేపు మాత్రం మార్కెట్స్ లో వచ్చిన ర్యాలీస్ ని ఉపయోగించుకొని లాంగ్ ఉన్న వాళ్ళు ఎగ్జిట్ కమ్మంటాను. ఈసారి మార్కెట్ రికవరీ అనేది అంత ఫాస్ట్ గా ఉండకపోవచ్చు. 10,200 దగ్గర నిఫ్టీకి చాలా స్ట్రాంగ్, 200 and 220 ఈ లెవెల్స్ దగ్గర నిఫ్టీకి చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది ఉండొచ్చు. మరి ముఖ్యంగా ఈసారి డౌన్ సైడ్ లో బ్యాంకింగ్ స్టాక్స్ లో డౌన్ సైడ్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి బ్యాంకింగ్ స్టాక్స్ పెరుగుతున్నప్పుడల్లా కూడా లైక్ SBI ఒకటి 326 అక్కడ స్టాపాస్ పెట్టుకొని దాన్ని ర్యాలీస్ అప్ టు 318-320 దాకా వస్తే సెల్ చేయమంటాను. ఈ రోజు మెటల్స్ బాగా పెరిగాయి. మెటల్స్ ఈ రోజు రేపట్లో చూసుకొని రేపు మళ్ళీ ఇంకొక ఫ్రెష్ షార్ట్ పొజిషన్స్ ని మెటల్స్ లో కూడా కన్సిడర్ చేయొచ్చు. ఓవరాల్ గా ఈ రోజు మాత్రం మార్కెట్స్ క్లోజింగ్ ఫ్లాట్ గా కొంచెం పాజిటివ్ ఈ లెవెల్లోనే క్లోజ్ కావచ్చు. ఇంకా కొంచెం కొంచెం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి బట్ రానో రోజుల్లో మాత్రం మార్కెట్స్ కి కొంచెం హయ్యర్ లెవెల్స్ లో సెల్లింగ్ ఉండొచ్చు. అయితే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ మాత్రం కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో స్ట్రాంగ్ కౌంటర్స్ మనకి ఈ మధ్య మంచి రిజల్ట్ పోస్ట్ చేసిన లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లావుపల ఆర్జీ ఉంది. ఈ క్వార్టర్ రిజల్ట్ చాలా స్ట్రాంగ్ వచ్చాయి. అటు టాప్ లైన్ గ్రోత్, బాటమ్ లైన్ గ్రోత్ చాలా స్ట్రాంగ్ ఉంది. ఈ రోజు 13% పెరిగింది. సో అటువంటి స్టాక్ ని హెవీ డిప్రో కూడా ఇన్వెస్ట్మెంట్ కి లాంగ్ టర్మ్ కన్సిడర్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం కొన్ని కొన్ని వీక్ స్టాక్స్ ఉన్నాయి ఈ మధ్య మార్కెట్ తో అంటే బులిష్ మార్కెట్ బులిష్ ఉన్న కారణంగా పెరిగిన వీక్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ర్యాలీస్ లో ఎగ్జిట్ కమని చెప్తారు. ఓకే శిశు గారు, కాల్స్ కూడా అవైడ్ చేస్తున్నారు, కాల్స్ తీసుకున్నాము. వైజాగ్ నుండి రమేష్, హలో. హలో స్టాక్స్ అన్ని కొంచెం షార్ట్ టర్మ్ లో చూస్తే కనుక పాజిటివ్ గానే కనిపిస్తోంది. ఏయూ స్మాల్ ఫైనాన్స్ చూస్తే కనుక 550 రూపాయల నుంచి 450 రూపాయల వరకు బాగా మంచి అప్ ట్రెండ్ లోకి వెళ్ళటం చూస్తున్నాము. టెక్నికల్ గా చూస్తే కనుక స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ హై లెవెల్లో 550 రూపాయల దగ్గర ప్రస్తుతానికి కొంచెం రెసిస్టెన్స్ కనిపిస్తోంది. అలాగే ఓఎన్జీసీ కూడా చూస్తే కనుక ఈ మధ్య 155 రూపీస్ నుంచి 200 రూపాయల వరకు మంచి అప్ ట్రెండ్ చూసాము. ఓవరాల్ గా మనకి ఆయిల్ డ్రిల్లింగ్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీస్ అన్ని కూడా బాగా పెరిగాయి. క్రూడ్ కూడా చూస్తే కనుక ఎంసీఎక్స్ లో ఇంచుమించు 1,000 రూపాయల వరకు పెరగడంతో ఈ సెగ్మెంట్ స్టాక్స్ అన్ని కూడా బాగా పెరిగింది. సో కాబట్టి ఈ రెండు హోల్డ్ చేయండి. అలాగే రెండో స్టాక్ మూడో స్టాక్ కూడా అడిగింది నోసిల్. టెక్నికల్ గా చూస్తే కనుక నోసిల్ కూడా చాలా స్ట్రాంగ్ మేజర్ అప్ ట్రెండ్ లోకి వెళ్ళటం చూస్తున్నాము. ఇంకా హైయర్ లెవెల్ లో కూడా లాస్ట్ 1 మంత్ గా మార్కెట్ లో రియాక్షన్ వచ్చినప్పటికీ నోసిల్ మటుకు మనకి 30-40 రూపాయల నుంచి 200 రూపాయల వరకు బాగా పెరిగి పెట్రోకెమికల్ లో ఉన్న ఈ స్టాక్ చాలా పాజిటివ్ గానే కనిపిస్తుంది. సో ఫండమెంటల్ గా చూస్తే కనుక ఇవన్నీ కూడా బాగా పాజిటివ్ గానే కనిపిస్తుంది. టెక్నికల్ గానే బులిష్ గానే కనిపిస్తుంది కాబట్టి మీరు హోల్డ్ చేయండి లాంగ్ టర్మ్ కోసం, మీడియం టర్మ్ కూడా కోసం. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, హైదరాబాద్ నుండి రవీందర్ రెడ్డి, హలో. హలో హలో చెప్పండి రవీందర్. రవీందర్ రెడ్డి అండి, పోగొట్పల్లి నుంచి చెప్పండి. శ్రీ దిగ్విజయ్ సిమెంట్, బరాక్ వ్యాలీ సిమెంట్ రెండు ఏ రేట్లలో కొనొచ్చా? ఫస్ట్ స్టాక్ ఏంటన్నారు? శ్రీ దిగ్విజయ్ సిమెంట్. ఓకే, షార్ట్ టర్మ్ కండి లాంగ్ టర్మ్ కా? లాంగ్ టర్మ్ అండి, 3-4 ఇయర్స్.
ఇంకోటి రెండో స్టాక్ ఏమన్నారా? శ్రీ సిమెంట్. శ్రీ దిగ్విజయ్ సిమెంట్ కన్నా మీరు వేరే స్టాక్ ని సెలెక్ట్ చేసుకోవడం బెటర్ అండి. ఇప్పుడు దాన్ని చూసుకుంటే ఇప్పుడే ఇంతకు ముందే అనుకున్నాం, చిన్న చిన్న కంపెనీస్ లో ఏంటంటే ఇప్పుడు మార్కెట్ లో కొంచెం అప్ ట్రెండ్ బుల్లిష్ ట్రెండ్ ఉంది కాబట్టి ఇటువంటి స్టాక్స్ అన్ని కూడా పెరుగుతున్నాయి. మీరు దీనికన్నా మీరు హెడెల్బర్గ్ సిమెంట్ ని మీరు సెలెక్ట్ చేసుకోండి. శ్రీ దిగ్విజయ్ సిమెంట్ కూడా ఫండమెంటల్ పరంగా ఓకేనండి. ఇది చూసుకుంటే లాస్ట్ అంటే లాస్ట్ ఇయర్ కి ఇప్పటికి లాస్ట్ నుంచి కొంచెం ఇప్పుడు ఇప్పుడే టర్న్ అరౌండ్ స్టోరీ లా కనపడుతుంది. అయినా కూడా ఎందుకంటే ఒకసారి మార్కెట్ లో సెల్లింగ్ ప్రెషర్ స్టార్ట్ అయితే ఇవన్నీ కూడా మరింత వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్త ఉండాలి. మరీ చిన్న కంపెనీ కాకుండా కొంచెం దానికన్నా లైక్ హెడెల్బర్గ్ సిమెంటో లేకపోతే ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ అని ఉంది, ఇది మధ్య కాలంలో కన్సాలిడేట్ అవుతుంది, దాంట్లో కూడా మంచి బ్రేక్అవుట్ రావడానికి అవకాశం ఉంది. అటువంటి స్టాక్స్ ని మీరు లాంగ్ టర్మ్ కి బెట్ చేసుకోమని చెప్తాను, లేదా ఫ్రంట్ లైన్ కి వస్తే ఏసీసీ వైపు సిమెంట్ వైపు వెళ్ళమని చెప్తాను. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. కాలర్ ఉన్నారు వరంగల్ నుండి రాజిరెడ్డి. హలో, 200 టాటా మోటార్స్ బైయింగ్ చేశాను మేడం 500 లా. ఓకే, హలో చెప్పండి. అది నేను ఆవరేజ్ చేసుకోవచ్చా మేడం, నేను దాన్ని ఉంచుకోవచ్చా మేడం? టాటా మోటార్స్ కొంత హయ్యర్ లెవెల్స్ లో మీరు కొన్నారండి, పర్లేదు, మీరు ఇంకా యావరేజ్ చేసుకోవచ్చు. ఒక మంచి స్టాక్ లో ఉంటే ఒక్కొక్కసారి మంచి స్టాక్ తీసుకున్నా కూడా అప్పుడు ఆ టైంలో మీరు తీసుకున్న టైంలో కొంత జాగ్వార్ నుంచి కొంత సేల్స్ డౌన్ కావడం, తర్వాత డొమెస్టిక్ గ్రోత్ కంప్లీట్ గా ఆ టైంలో చాలా వీక్ ఉందండి. అయితే లాస్ట్ ఒక ఫ్యూ మంత్స్ గా మనం గమనిస్తే డొమెస్టిక్ పరంగా చాలా సేల్స్ పరంగా ఇంప్రూవ్మెంట్ అనేది టాటా మోటార్స్ లో కనపడుతుంది. కాబట్టి ఈ మధ్య వెహికల్స్ లాంచ్ చేసిన 1-2 వెహికల్స్ కూడా సక్సెస్ఫుల్ గా సేల్స్ ఫిగర్ అనే సేల్స్ పెరుగుతున్నాయి. కాబట్టి టాటా మోటార్స్ ని మీరు ఎవరీ డిప్లో కూడా మీరు యావరేజ్ చేసుకోండి. లాంగ్ టర్మ్ కి మళ్ళీ మీరు రేట్ రావచ్చు. అయితే ఇప్పుడు ఇమీడియట్ గా మాత్రం 420 ఆ లెవెల్స్ లో రెసిస్టెన్స్ ఉంటుంది. బట్ లాంగ్ టర్మ్ కి మాత్రం మీరు కరెక్షన్స్ లో పడుతున్నప్పుడు, బాగా పడుతున్నప్పుడు, ఇప్పుడు మార్కెట్స్ కొంచెం వీక్ ఉన్నాయి కాబట్టి వీక్నెస్ కొన్ని రోజులు ఉండొచ్చు, 1 వీక్ అట్లా ఉండొచ్చు. ఈ ఈ వీక్నెస్ లో మీరు యావరేజ్ చేసుకోమని చెప్తాను. హైదరాబాద్ నుండి రమేష్ కాలర్ ఉన్నారు. హలో, శేషు గారితో మాట్లాడాలనుకున్నాను. శేషు గారు నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్. నేను 3 ఇయర్స్ తో అడుగుతున్నానండి. మారుతి సుజుకి నా దగ్గర 6,348 రూపీస్ రేట్ లో 50 షేర్స్ ఉన్నాయండి. ఇప్పుడు నేను 50 యాడ్ చేసుకుందాం అనుకున్నాను. ఇప్పుడు ఇవాళ తీసుకోమంటారు, ఇవాళ కొంచెం కరెక్ట్ అయింది కదా, లేదా కొంచెం వెయిట్ చేసి తీసుకోమంటారా సార్? చెప్పండి సార్, లాంగ్ టర్మ్ కోసం. కొంచెం వెయిట్ చేయండి అండి. ఇప్పుడే మీకు ఇప్పుడు ఎందుకంటే ఇది జస్ట్ ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ 6,200 ఉండేది. ఆఫ్కోర్స్ అంటే సేల్స్ బాగుండడము, తర్వాత ఈ మధ్య కాలంలో అంటే లాస్ట్ ఒక 1.5 ఇయర్ లో మనం చూసుకుంటే 4-వీలర్స్ సేల్స్ విపరీతంగా పెరిగిపోయిందండి. నాట్ ఓన్లీ మారుతి అండి, అదర్ కంపెనీస్ 4-వీలర్స్ బాగా పెరుగుతున్నాయి. అందులో ఒక దగ్గర చూసుకుంటే 10లో కార్ నుంచి 7 కార్లు సేల్ అవుతున్న కార్లలో మారుతూనే ఉంది. ఆ రిజల్ట్ కూడా బాగున్నాయి. బట్ నేను ఈ లెవెల్ లో ఓవర్ బాట్ అనుకుంటున్నాను. కాబట్టి ఒక కరెక్షన్ అనేది మారుతిలో రావచ్చు. 86 దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. కాబట్టి ఈ రోజు ఈ 80 రూపాయలకి 90 రూపాయల కరెక్షన్ కాకుండా 84 దాకా రావచ్చు అండి. 84 ఒక బయింగ్ పాయింట్ పెట్టుకోండి. కరెక్షన్స్ లో మాత్రం కొనుక్కోండి. 84 and 82 ఈ రెండు బయింగ్ పాయింట్ లో మీరు కొనుక్కోండి. 82 వస్తుందా లేదా చెప్పడం కష్టం, బట్ 84 అయితే ఖచ్చితంగా రావడానికి అవకాశం మారుతిలో కనపడుతున్నారు. గుంటూరు నుండి విజయలక్ష్మి కాలర్ ఉన్నారు. హలో, హలో, శేష్ గారితో మాట్లాడాలండి. కామ్లీన్ ఫైనాన్స్ 90 రూపీస్ దగ్గర కొనుక్కున్నాము. ఓకే, ఉంచుకోవచ్చా అమ్మాలా అడగాలండి. షార్ట్ టర్మ్ కి తీసుకున్నారా లేదంటే లాంగ్ టర్మ్ కా? 6 మంత్స్ కోసం తీసుకున్నాను మేడం. అంటే 6 మంత్స్ వ్యూతో ఏంటంటే రీసెంట్ గా ఇది మంచి ర్యాలీ వచ్చిందండి. 90 బిలో అంటే 80 నుంచి పెరుగుతూ 1 క్లోజర్ గా 170 దాకా వచ్చి కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది. మార్కెట్ కూడా షార్ట్ టర్మ్ అయితే మార్కెట్ వీక్ ఉంటాయండి. కాబట్టి మీరు ఇక్కడ నుంచి ఒక ర్యాలీ వచ్చినప్పుడల్లా కూడా మీరు ఎగ్జిట్ కానీ ఒక 6 నుంచి 8 నెలల కోసం అయితే హోల్డ్ చేయమంటాను. 120 దాటిందంటే 140 దాకా రావచ్చు. ఇప్పుడు ఇమీడియట్ గా అయితే మాత్రం కొంచెం ఈ స్టాక్ లో 120 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. కాబట్టి షార్ట్ టర్మ్ వెరీ షార్ట్ టర్మ్ కోసం అయితే క్లోజర్ గా 120 వచ్చినప్పుడు మీరు ఈ స్టాక్ నుంచి ఎగ్జిట్ కానీ, ఇన్వెస్ట్మెంట్ కి అయితే మాత్రం మీరు దీన్ని ఒక 1 ఇయర్ మర్చిపోతే మాత్రం మంచి రిటర్న్ రావడానికి అవకాశం ఉన్నది. హైదరాబాద్ నుండి వినయ్ కాలర్ ఉన్నారు. హలో, హలో, చెప్పండి వినయ్. మేడం, నా దగ్గర సౌత్ ఇండియన్ బ్యాంక్ షేర్స్ ఉన్నాయి మేడం. ఓకే, ఉంచమంటారా అమ్మేయమంటారా? తెలుసుకుందామా? ఎంతలో తీసుకున్నారు? నేను 17
70 రూపాయస్ లో తీసుకున్నా మేడం. ఓకే, షార్ట్ టర్మ్ కోసం తీసుకున్నారా లేదంటే లాంగ్ టర్మ్ కా? లాంగ్ టర్మ్ మేడం. ఓకే అండి. సౌత్ ఇండియన్ బ్యాంక్ చూస్తే కనుక ఈ మధ్య కాలంలో బాగా అవుట్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్, మంచి రిటర్న్స్ కూడా ఇచ్చిన స్టాక్. ఈ మధ్య చూస్తే కనుక 18 రూపాయల నుంచి 35 రూపాయల వరకు బాగా పెరిగిన స్టాక్. టెక్నికల్ గా చూస్తే కనుక లాస్ట్ ఒక 1 or 2 weeks గా మార్కెట్ లో ముఖ్యంగా బ్యాంక్ స్టాక్స్ లో రియాక్షన్ వస్తున్నప్పటికీ సౌత్ ఇండియన్ బ్యాంక్ మటుకు చాలా పటిష్టంగా ఉంది. మొన్న రిజల్ట్స్ చూస్తే మటుకు క్యూటూ లో కొంచెం డిసప్పాయింట్ చేసినప్పటికీ, బట్ ఓవరాల్ గా చూస్తే కనుక చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. సౌత్ ఇండియన్ బ్యాంక్ చూస్తే కనుక హై లెవెల్ లో కూడా బాగా స్థిరంగా కనిపిస్తుంది, ఎందుకంటే వాల్యుయేషన్స్ కూడా ఇంకా కొంచెం అట్రాక్టివ్ గానే కనిపిస్తుంది. సో కాబట్టి ఈ మధ్య చూస్తే కనుక బాగా స్టడీగాను బాగా కన్సర్వేటివ్ గాను పెద్ద స్పెక్యులేషన్ లేని స్టాక్ కాబట్టి హోల్డ్ చేయండి సౌత్ ఇండియన్ బ్యాంక్ కి లాంగ్ టర్మ్ కోసం. హైదరాబాద్ నుండి పద్మ కాలర్ ఉన్నారు. హలో. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్ అండి. పద్మ గారు చెప్పండి. ఎన్డీటీవీ ప్రాఫిట్ లో గ్లెన్మార్క్ గురించి చెక్ చేసేసి బయటేశారండి. హలో చెప్పండి. 300 స్టాక్స్ స్టాక్ ఉందండి, 625 లో బై చేశాను. కంటిన్యూస్ గా పడుతుంది, మరి మళ్ళీ బై చేయొచ్చా? ఎవరేజ్ చేసాం అంటే మీరు షార్ట్ టర్మ్ కోసం తీసుకున్నారా లేదంటే లాంగ్ టర్మ్ కోసం? యాక్చువల్ గా నేను బై చేసి అరౌండ్ 3.5 months అవుతుందండి అది. ఓకే, సో మేబీ అంటే ఉంచొచ్చా లేదు అని అంటే మేబీ 6 months ఆర్ 8 months. ఓకే ఓకే. గ్లెన్మార్క్ చూస్తే కనుక లాస్ట్ 1 year గా బాగా అండర్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్. ఈ మధ్య చూస్తే కనుక 750 రూపాయల నుంచి కంటిన్యూస్ గా 550 రూపాయల వరకు పడిన స్టాక్. ఫార్మా స్టాక్స్ అన్ని కూడా కొంచెం బాగా పెరుగుతున్నప్పటికీ, రికవరీ వస్తున్నప్పటికీ గ్లెన్మార్క్ మటుకు అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది. ఎందుకంటే ఆ మధ్య మనం చూసాము తరచుగా యుఎస్ ఎఫ్డీఐ దగ్గర నుంచి కొంచెం వార్నింగ్స్ రావడం తోటి ఈ స్టాక్ కొంచెం పడటం కూడా చూసినాం. సో అందువల్ల కొంచెం ప్రస్తుతానికి వీక్ గానే కనిపిస్తుంది. ఓవరాల్ గా వాల్యుయేషన్ చూసినా కొంచెం అట్రాక్టివ్ గా ఉన్నప్పటికీ మొన్న Q2 రిజల్ట్స్ కూడా అంత స్ట్రాంగ్ గా రాకపోవడంతో ఈ స్టాక్ లో పెద్ద రికవరీ కూడా రావట్లేదు. సో ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, కానీ కొంచెం నెక్స్ట్ ర్యాలీ రావాలి, అలాగే ఏదైనా కొంచెం పాజిటివ్ న్యూస్ ఫ్లో వస్తే తప్ప గానీ ఇమీడియట్ గా పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. ప్రస్తుతం హోల్డ్ చేయండి, ఒక ర్యాలీ కోసం ఎదురు చూడొచ్చు. నూజుబడి నుండి విజయలక్ష్మి కాలర్ ఉన్నారు. హలో విజయలక్ష్మి గారు చెప్పండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి. బిఆర్ఎల్ 316 లో ఉన్నాయండి. ఓకే, ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా? ఇంకా ఆగచ్చా? ఇంకో స్టాక్ అట్లాస్ సైకిల్, ఓకే, 190 లో ఉన్నాయండి. 82 ఉన్నాయి 190 లో. దాని టార్గెట్ ఏమని చెప్తారా? లేకపోతే ఇప్పుడు అమ్మేసుకోవాలా ఏంటండి? షార్ట్ టర్మ్ కోసం తీసుకున్నారా లేదంటే లాంగ్ టర్మ్ కోసం? విజయలక్ష్మి గారు, లాంగ్ టర్మ్ అంటే షార్ట్ టర్మ్ అండి. షార్ట్ టర్మ్, ఓకే. విఆర్ఎల్ లాజిస్టిక్స్ మాత్రం ఓవరాల్ గా మనకి లాజిస్టిక్స్ స్టాక్స్ లో చాలా స్ట్రాంగ్ గా ఉన్న కౌంటర్ అంటే విఆర్ఎల్ లాజిస్టిక్స్ అని చెప్పొచ్చు అండి. మిగతాని కూడా ఈ మధ్య జస్ట్ కొంచెం అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది, ఒక 1.5 years తర్వాత ఈ లాజిస్టిక్స్ స్టాక్స్ లో అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది. అయితే మార్కెట్స్ మాత్రం కొంచెం ఇమీడియట్ ట్రెండ్ మాత్రం కొంచెం వీక్ ఉండొచ్చు, బట్ విఆర్ఎల్ లాజిస్టిక్స్ మాత్రం చాలా స్ట్రాంగ్ ఉంది. మీరు హోల్డ్ చేయమనే చెప్తాను. మొన్న రిజల్ట్ కూడా బాగున్నాయి, ఆ తర్వాత మరి ముఖ్యంగా మార్జిన్స్ మాత్రం చాలా ఇంప్రూవ్మెంట్ అనేది విఆర్ఎల్ లాజిస్టిక్స్ లో కనపడింది. కాబట్టి అట్లీస్ట్ ఒక మీరు ఒక 4 to 5 నెలలు హోల్డ్ చేయగలిగితే ఇక్కడ నుంచి ఒక 20-25% కైండ్ ఆఫ్ ర్యాలీ కూడా రావచ్చు అండి. ఎందుకంటే ఇప్పుడున్న అంటే ప్యాటర్న్స్ కానీ చూసుకుంటే మనకి ఇన్ని రోజులు సైడ్ వేస్ ఉన్న స్టాక్స్ లో బయింగ్ కనపడుతుంది. కాబట్టి లాజిస్టిక్ స్టాక్స్ లో విఆర్ఎల్ బాగుంది. తర్వాత అట్లాస్ సైకిల్ గురించి అడిగారు. అట్లాస్ సైకిల్ కూడా ఇప్పుడే మనకి ఈ రోజు కూడా చూసుకుంటే ఒక మూవ్ అనేది మంచి మూవ్ అనేది కనపడింది. అట్లాస్ సైకిల్ కూడా ఏంటంటే లాస్ట్ ఒక 6 to 8 months గా సైడ్ వేస్ లో ఉంది. ఇది కూడా పెరగడానికి అవకాశం ఉంది, రిజల్ట్ పరంగా ఇంప్రూవ్మెంట్ కూడా కనపడుతుంది. కాబట్టి దీన్ని కూడా మీరు ఒక ఫ్యూ మంత్స్ కోసం అయితే హోల్డ్ చేయమని చెప్తాను. వనపర్తి నుండి శ్రీనివాస్ లో కాలర్ ఉన్నారు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. మార్క్ సన్ ఫార్మా అండ్ అలంబిక్ ఫార్మా మేడం, లాంగ్ టర్మ్ కొరికే తీసుకున్నాను. మార్క్ సన్ ఫార్మా అయితే 39.50 లో ఉన్నాను. అలంబిక్ లిమిటెడ్ కూడా 43 లో ఉన్నాను. అదే అలంబిక్ లిమిటెడ్ అయితేనేమో TV5 వాళ్ళు రికమెండ్ చేసింది అది. అదే ఇట్లా 1 year కొరకు తీసుకున్నాను, ఉంచమంటారా తీసేయమంటారా? మాక్సన్ ఫార్మా అలంబిక్ రెండు కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్. మాక్సన్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో హై నుంచి కొంచెం పడి ప్రస్తుతానికి బిలో 40 రూపీస్ దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. ఓవరాల్ గా చూస్తే కనుక మాక్సన్ ఫార్మాలో పెద్ద పాజిటివ్ గా ఏం కనిపించట్లేదు. ఫండమెంటల్స్ కూడా మనం చూస్తే కనుక పెద్ద స్ట్రాంగ్ ఇంప్రూవ్మెంట్ కూడా కనిపించట్లేదు. చాలా
గ్రోత్ కూడా పెద్ద కనిపించకలేకపోవడంతో ఈ స్టాక్ కూడా కంటిన్యూస్ ఒక వీక్నెస్ లోకి వెళ్ళటం చూస్తున్నాం. అలాగే అలంబిక్ ఫార్మా కూడా చూస్తే కనుక టెక్నికల్ గా బాగా అండర్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్, 500 రూపాయల దగ్గరే కొంచెం ప్రస్తుతానికి కన్సాలిడేషన్ అవుతున్నప్పటికీ ఒక రావాల్సిన ఒక స్ట్రాంగ్ బయింగ్ అనేది రాకపోవడంతో ఈ స్టాక్ అనేది అంతగా పెరగలేదు. కాకపోతే మొన్న ఫండమెంటల్ గా చూస్తే కనుక మంచి రిజల్ట్స్ రావటము, ఈక్విటీ కూడా బాగా తక్కువగానే ఉంది, అలాగే జీరో డేట్ కంపెనీ అదొకటి కొంచెం పాజిటివ్ గా కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఏదే మటుకు అలంబిక్ ఫార్మాని హోల్డ్ చేయండి, రెండు హోల్డ్ చేయండి. నా ఉద్దేశం ఏదైనా ఒక ర్యాలీలో వస్తే కనుక ఎగ్జిట్ అవ్వండి, కానీ అలంబిక్ ఫార్మా చూస్తే కనుక చాలా పాజిటివ్ గానే ఫండమెంటల్ స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి. హైదరాబాద్ నుండి సత్యనారాయణ కాలర్ ఉన్నారు. హలో, నమస్తే అండి. నమస్తే సత్యనారాయణ గారు, చెప్పండి. ఎఫెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ అండి, 300 షేర్స్ ఉన్నాయండి. ఓకే, 580 యావరేజ్ తీసుకున్నానండి. ఇది లాంగ్ టర్మ్ యూలో అంటే 6 మంత్స్ అండి, 6 మంత్స్ కి రాకుండా పెరుగుతుంది. ఈ రోజు కూడా ఒక 5% ఫ్రీజ్ అయిపోయిందండి రీసెంట్ గా లిస్టెడ్ కంపెనీ. బట్ కొంచెం ఈ విధంగా పెరుగుతున్నప్పుడు, ఒకసారి డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయినప్పుడు కూడా ఇదే విధమైన ట్రెండ్ అనేది ఉంటుంది, కొన్ని అట్లీస్ట్ కొన్ని రోజులు ఉంటుందండి. మనం గతంలో చాలా స్టాక్స్ కూడా చూసాము కాబట్టి ప్రస్తుతం అప్ ట్రెండ్ ఉంది కాబట్టి మీరు ఎంతలో కొన్నారో తెలీదు. మీరు 600 ఆ రేంజ్ లో కొనుంటే మాత్రం 580లో మంచి ప్రాఫిట్ లో ఉన్నారు కాబట్టి ప్రస్తుతానికి రన్ చేయండి. రన్ చేసి ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోండి. అంటే సపోజ్ ఇది పడ్డం అనుకోటి, పడ్డం స్టార్ట్ అవుతున్నప్పుడు 5% సీలింగ్ అయిపోయి మనకి అమ్ముకోవడానికి కూడా అవకాశం ఉండదండి. కాబట్టి ఏంటంటే పెరుగుతున్నప్పుడే, ఇట్లా పెరుగుతున్నప్పుడే ఈ స్టాక్ లో మీరు ప్రాఫిట్ ఏదో ఒక పాయింట్ లో నేను అనుకోవడం నెక్స్ట్ 860 ఆ లెవెల్లో ఒకసారి ఇది రివర్సల్ కావడానికి అవకాశం ఉంది, 862-920 మధ్యలో. కాబట్టి ఒకసారి మీరు పెరుగుతున్నప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకుని మళ్ళీ రీఎంటర్ కమని చెప్తారు. ఓకే అండి, ఫ్యూ మెయిల్స్ కూడా చూద్దాము. వెంకయ్య మెయిల్ చూసారు, ఫెడరల్ బ్యాంక్ అండ్ శ్రీ సిమెంట్ 6 మంత్స్ వ్యూ కోసం తీసుకొచ్చాను అని అడుగుతున్నారు. ఫెడరల్ బ్యాంక్ ఈ మధ్య షార్ట్ టర్మ్ లో కంటిన్యూస్ గా తగ్గుతూ 120 రూపాయల దగ్గర నుంచి ఇంచుమించు 100 రూపాయల వరకు పడటం అందిస్తాం. బట్ ఓవరాల్ గా చూస్తే కనుక ఈ సెగ్మెంట్ లో చాలా స్ట్రాంగ్ బ్యాంక్ అనుకోవచ్చు. ప్రైవేట్ బ్యాంక్స్ లో చూస్తే కనుక ఫెడరల్ బ్యాంక్ బాగా పాజిటివ్ గా కనిపిస్తుంది. సో ప్రస్తుతానికి ఈ లెవెల్లో కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది కాబట్టి ఈ లెవెల్ లో మీరు తీసుకోవచ్చు. సరస్వతి దేవి మెయిల్ చూసారు, రుచి సోయా 26 లో హోల్డ్ చేస్తున్నాను, ఈ లెవెల్ ఏమైనా యావరేజ్ చేయమంటారా అని అడుగుతున్నారు. రుచి సోయా యావరేజ్ అయితే చేయకండి. ఇది చాలా స్ట్రాంగ్ అంటే ఒక ఫ్యూ వీక్స్ లోనే ఒక అప్ ట్రెండ్ మంచి అప్ ట్రెండ్ తర్వాత ఇమీడియట్ గా డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. ఇట్లా వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఏంటంటే స్టాక్ రికవరీ అనేది చాలా తక్కువ ఉంటుందండి. కాబట్టి మీరు యావరేజ్ చేయకండి. ఇది ఇంకా వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 22 బిలో కూడా ట్రేడ్ అవుతుంది కాబట్టి నా ఉద్దేశం ప్రకారం మీరు యావరేజ్ చేయకపోవడం మంచిది. ఉన్న పొజిషన్స్ ని హోల్డ్ చేసుకుని ర్యాలీ వస్తే దాని నుంచి బయటపడడానికి ప్రయత్నించండి. ఓకే అండి, హారిక మెయిల్ చేశారు, అడ్వాన్స్డ్ ఎంజైమ్స్ 264 లో హోల్డ్ చేస్తున్నాను, ఈ లెవెల్ ఇంకా ఏమైనా యాడ్ చేయమంటారా? అలాగే మహీంద్ర లాజిస్టిక్స్ 429 లో హోల్డ్ చేస్తున్నాను, ఎగ్జిట్ అవ్వమంటారా లేదంటే హోల్డ్ చేయమంటారా? అడ్వాన్స్ ఎంజైమ్ టెక్నాలజీస్ చాలా కాలం ఒక అండర్ పెర్ఫార్మ్ చేస్తూ టెక్నికల్ గా బాగా పడుతూ 450 రూపాయల నుంచి 200 రూపాయల వరకు 250 రూపాయల వరకు పడిన ఈ స్టాక్ ఈ మధ్య కాలంలో కొంచెం కన్సాలిడేషన్ అయ్యి ఇప్పుడే ఒక అప్ మూవ్ అనేది లాస్ట్ వీక్ రావడం అందుసాం. షార్ట్ టర్మ్ చూస్తే కనుక పాజిటివ్ గానే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఫండమెంటల్స్ కూడా చూస్తే కనుక రీజనబుల్ గానే ఉన్నాయి. సో అడ్వాన్స్ ఎంజైమ్ మీరు హోల్డ్ చేయండి. ఓకే అండి, కృష్ణ కనగండి మెయిల్ చేశాను, రిలయన్స్ 909 లో హోల్డ్ చేస్తున్నాను, హోల్డ్ చేయమంటారా లేదంటే ఎగ్జిట్ అవ్వమంటారా? అంటే షార్ట్ టర్మ్ వ్యూ తో మీరు ఎగ్జిట్ ర్యాలీస్ లో ఎగ్జిట్ తీసుకోమని చెప్తాను, బట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాస్పెక్టివ్ తో మాత్రం మీరు హోల్డ్ చేయొచ్చు. అది కూడా బాగా 1-1.5 ఇయర్ ఉద్దేశం ఉంటేనే. ఇప్పుడు ఇమీడియట్ గా మాత్రం 920-940 అనేది కొంచెం రెసిస్టెన్స్ జోన్స్ గా కనపడుతున్నాయి. షార్ట్ టర్మ్ అయితే మీరు ఈ పాయింట్స్ వచ్చినప్పుడు అలా కూడా మీరు ఎగ్జిట్ కాండి, బట్ ఇన్వెస్టర్ అయితే మాత్రం హోల్డ్ చేయమని చెప్తారు. ఓకే అండి, ప్రశాంత్ మెయిల్ చేశారు, ఎస్బీఐ డిసెంబర్ ఫ్యూచర్స్ 300 లో స్ట్రైక్ పుట్ ఆప్షన్ తీసుకున్నాను, హోల్డ్ చేయమంటారా అని అడుగుతున్నారు. అలాగే టార్గెట్స్ ఎలా ఉండొచ్చు? ఎస్బీఐ ప్రస్తుతం హోల్డ్ చేయండి. ఓవరాల్ గా టెక్నికల్ గా చూస్తే కనుక కొంచెం కరెక్షన్ వచ్చినప్పటికీ ఇవాళ కొంచెం ఒక చిన్న రీబౌండ్ అనేది రావడం మనం చూస్తున్నాము. పుట్ ఆప్షన్ కాబట్టి స్టాప్ లాస్ పెట్టుకోండి. ఒకవేళ ఇవాళ రేపు కనుక పెద్దగా పడలేదంటే కనుక ఎస్బీఐని నా ఉద్దేశం మీరు క్లోజ్ చేయండి. లోయర్ రేట్ చూస్తే కనుక 310 రూపాయల దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. రేపు కానీ ఇవాళ కానీ బ్రేక్అవుట్ అయిందంటే కనుక హోల్డ్ చేయండి. ఈ లెవెల్ కన్సాలిడేషన్ అయితే మటుకు ఎగ్జిట్ అయిపోండి. జ్యోతిల శ్రీనివాస్ మెయిల్ చేశారు, విశాఖ ఇండస్ట్రీస్ అండ్ ఎవరెస్ట్ ఇండస్ట్రీస్ ఈ రెండింటిలో లాంగ్ టర్మ్ కి ఈ లెవెల్ లో దేనికి వెళ్ళొచ్చుంటారు బయంకి అని అడుగుతున్నారు. అండి,
విశాఖ ఇండస్ట్రీస్ చాలా బాగా పెరిగిపోయిన స్టాక్ అండి. ఒక జస్ట్ మనకి ఫ్యూ ఒక 1.5 ఇయర్ బ్యాక్ గా చూసుకుంటే ఒక 180 ఆ లెవెల్లో ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా స్టాక్ పెరుగుతున్న కొద్దీ మనకి ఆ రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే ఏదో ఒక 30% 40% పెరిగింది కాదు, మల్టీబ్యాగర్ అయింది. అఫ్ కోర్స్ కంపెనీలో చేంజెస్ కూడా, అంటే పాజిటివ్ చేంజెస్ కూడా మరి దీనికి కారణం అని చెప్పొచ్చు. కొత్త ప్రోడక్ట్స్ని లాంచ్ చేయడము ఇవన్నీ కూడా కారణాలుగా చెప్పొచ్చు ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టుగా. బట్ నా ఉద్దేశం ప్రకారం ఇప్పుడు ఈ లెవెల్లో వద్దని చెప్తానండి. ఎవరెస్ట్ కంపేర్ టు విశాఖ ఎవరెస్ట్ వైపు వెళ్ళడం బెటర్. ఇది కూడా డౌన్ ట్రెండ్లో ఉందండి, ఇది కూడా ప్రస్తుతానికి డౌన్ ట్రెండ్లో ఉంది. ఈ డౌన్ ట్రెండ్ ఎవరెస్ట్ ఇండస్ట్రీస్లో ఈ బిల్డింగ్ మెటీరియల్ కంపెనీస్ అన్ని ఈ మధ్య బాగా పెరిగిపోయినాయండి. కాబట్టి ఏంటంటే కొంచెం కరెక్షన్స్ లో మీరు ఎవరెస్ట్ ఇండస్ట్రీస్ వైపు వెళ్ళమని చెప్తాను. విశాఖ కన్నా ఎవరెస్ట్ వెళ్ళమంటాను. అయితే ఇది 500 బిలో కూడా రావచ్చు, కొంచెం కరెక్షన్ వచ్చినప్పుడు ఆ కరెక్షన్స్ లో కొనుక్కోండి. నరేష్ రెడ్డి మెయిల్ చేశారు, ద్వారకా షుగర్స్ 220 స్టాక్స్ ని 77 లో హోల్డ్ చేస్తున్నాను, ప్రెసెంట్ అరౌండ్ 60 బిలో ట్రేడ్ అవుతూ వస్తుంది, యావరేజ్ చేయమంటారా లేదంటే ఎగ్జిట్ అవ్వమంటారా? ద్వారకేష్ ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. షుగర్ స్టాక్స్ లో ద్వారకేష్ షుగర్స్ చూస్తే కనుక లాస్ట్ ఒక 6 మంత్స్ గా బాగా పెర్ఫార్మ్ చేసింది. 40 రూపాయల నుంచి 80 రూపాయల వరకు డబల్ అయ్యి ఈ మధ్య కొంచెం హై లెవెల్ నుంచి కన్సాలిడేషన్ వస్తుంది. ఓవరాల్ గా షుగర్ సైకిల్ స్టాక్స్ అన్ని కూడా చూస్తే కనుక సైకిల్ కొంచెం షార్ట్ టర్మ్ లో ఉంది కాబట్టి కొంతకాలం కన్సాలిడేషన్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఫండమెంటల్ కూడా చూస్తే కనుక స్ట్రాంగ్ ఉంది. కాకపోతే మొన్న Q2 రిజల్ట్స్ అంత ఆశాజనకంగా రాకపోవడంతో ద్వారకేష్ తగ్గింది. కానీ రానున్న క్వార్టర్లో కూడా చూస్తే కనుక చాలా స్ట్రాంగ్ అవుట్లుక్ కూడా ద్వారకేష్ దగ్గర నుంచి రావడంతో ఓవరాల్గా కొంచెం ట్రెండ్ పాజిటివ్గా ఉంది. ఫ్రెష్ బయింగ్ కూడా ఎవరైనా ఈ లెవెల్లో బై చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ మెయిల్ చూద్దాం. మహేష్ బాబు మెయిల్ చేశారు, వెల్స్పన్ కార్ప 300 స్టాక్స్ ని 139 లో హోల్డ్ చేస్తున్నాను, ప్రెసెంట్ 10% లాస్ లో ఉన్నాను, ఎగ్జిట్ అవ్వమంటారా లేదంటే హోల్డ్ చేయమంటారా అని అడుగుతున్నారు. వెల్స్పన్ కార్ప్ చూస్తే కనుక లాంగ్ టర్మ్ లో లాస్ట్ 1 ఇయర్ గా బాగా పెర్ఫార్మ్ చేసిన స్టాక్. 80 రూపాయల నుంచి 160 రూపాయల వరకు వెళ్ళి ఈ మధ్య కాలంలో కొంచెం షార్ట్ టర్మ్ లో 160 రూపాయల నుంచి 120 రూపాయల వరకు పడింది. ఈ స్టీల్ ట్యూబ్స్ తయారు చేసే కంపెనీ టెక్నికల్ గా చూస్తే కనుక ఫస్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ లెవెల్స్ కి రావడం చూసాము. కానీ మొన్న Q2 రిజల్ట్స్ చూస్తే కనుక చాలా డిసప్పాయింట్ చేయడంతో ఈక్విటీ కూడా కొంచెం ఎక్కువ ఉంది, డెట్ కూడా బాగా ఉంది. సో ఫండమెంటల్స్ కొంచెం లాస్ట్ క్వార్టర్ అంతా బాగా లేకపోవడంతో ఈ స్టాక్ అనేది కరెక్షన్ ట్రెండ్ లోకి వెళుతోంది. ప్రస్తుతానికి 120-110 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఓకే అండి, ఉదయ్ మెయిల్ చేశారు, IDFC పొజిషనల్ ట్రేడింగ్ కోసం తీసుకోవచ్చా, అలాగే RS సాఫ్ట్వేర్ 3 మంత్స్ వీతో హోల్డ్ చేయొచ్చా అడుగుతున్నారు. IDFC ని ఇది చాలా మూమెంటం ఉండదండి, ఎప్పుడో ఒకసారి వస్తుంది ఆ తర్వాత మళ్ళీ ఇది ఫిజిలేట్ అవ్విపోతుంటుంది ర్యాలీస్. కాబట్టి రెండు వద్దు, రెండు స్టాక్స్ ను కూడా షార్ట్ టర్మ్ కోసం అయితే రెండు కూడా అవాయిడ్ చేయండి. ఓకే అండి, శ్రీనివాస్ మెయిల్ చేశారు, గాబ్రియల్ ఇండియా లాంగ్ టర్మ్ ఏ కోసం తీసుకోవచ్చా, అలాగే ఎంట్రీ లెవెల్స్ అడుగుతున్నారు. ఫండమెంటల్ గా చాలా స్ట్రాంగ్ కంపెనీ అనుకోవచ్చు గాబ్రియల్ ఇండియా. దాని తగ్గట్టుగానే టెక్నికల్ కూడా ఈ మధ్య కాలంలో బాగా పెరిగిన స్టాక్. 100 రూపాయల నుంచి 220 రూపాయల వరకు వెళ్ళి కొంచెం షార్ట్ టర్మ్ కరెక్షన్ 180 రూపాయల వరకు పడింది ఈ ఆటో ఎన్సిలరీ కంపెనీ. సో ఈ లెవెల్లో ఫస్ట్ పాయింట్ ఆఫ్ బయింగ్ లెవెల్ అనుకోవచ్చు. కాకపోతే వాల్యుయేషన్స్ పూర్తిగా రిఫ్లెక్ట్ అయింది స్టాక్ ప్రైస్ లో. మొన్న Q2 రిజల్ట్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది, ఈక్విటీ కూడా బాగా తక్కువ ఉంది, ఆల్మోస్ట్ 0 డెట్ అనుకోవచ్చు. కాబట్టి ఈ లెవెల్లో ఫ్రెష్ బయింగ్ కూడా తీసుకోవచ్చు గ్యాబ్రియల్ ఇండియాని. ఓకే అండి, ఇక సో వ్యాస టీవీ 5 లో ప్రోగ్రామ్ కి టైం అయిపోయింది, సో మన ప్రోగ్రామ్ ని యూట్యూబ్ లో కంటిన్యూ చేద్దాం. మరిన్ని మెయిల్స్ అండ్ కాల్స్ తో స్టే విత్ us.